నాలుగు నెలలు ఇలా ఎక్కడికెళ్ళినా ఇలా ఈ నాలుగు నెలలు ఎక్కడికెళ్ళినా ఇలా చిన్న చిన్న దెబ్బలు కొట్టాలని ట్రై చేస్తుంటారు. దెబ్బలు కొట్టాలని ట్రై చేస్తుంటారు. నేను చెప్పనండి, యుద్ధంలో దెబ్బ పడే కొద్దీ బలహీన పడ్డానికి ఇది రాజుల సైన్యం కాదు, జన సైన్యం. పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో పెట్టు పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, ఆయన గెలుస్తారు. ఇంకా చాలా మంది అంటుంటారు రాజకీయాల్లో రాజకీయాల గురించి మాట్లాడాలంటే అనుభవం ఉండాలని అంటుంటారు. మనం శ్రీకృష్ణదేవరాయలు ఔరంగజేబు వాళ్ళ గురించి చిన్నప్పుడు చదువుకుంటాం, అనుభవం ఉండి వాళ్ళ గురించి చదువుకుంటాం, తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి కదా. ఇక్కడ కూడా అంతే, ఓటేయాలంటే నాయకుల గురించి తెలుసుకోవాలి, తెలుసుకుని ఆలోచించి ఓటేయాలి. బేసిక్ గా కార్యకర్తలు అందరూ మంచిళ్ళే, నమ్మితే ప్రాణాలు ఇస్తాం, కానీ నాయకులు మంచిళ్ళు కాదో చూసుకోవాలి, అది మనం చూడాల్సింది. కార్యకర్తలు అందరూ మంచిళ్ళే, నేను చెప్తాను కదా, నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాం, కానీ మన కోసం వాళ్ళే ఇస్తారు, అది మనకు కావాల్సింది. అలాంటి నాయకులు ఉన్నారా? అలాంటి నాయకులు ఉన్నారా? ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. For more updates, please subscribe 99 TV Telugu.